వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించదును, దీవెనకరముగు వర్షములు కురియును. ఎహెస్కేలు 34వ అధ్యాయం 26వ వచనం. మన ఇండ్లను సంతోషముగా చేయుటకు, మన పొలములు సమృద్ధిగా పండించుటకు దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. బిడ్డలను బాధించుటకు ఏ తండ్రి పెంచడు, ఆయన బిడ్డలను సమాధానము మరియు దీవెనను ఇస్తానని దేవుడు వాగ్దానం చేయుచున్నాడు. అరణ్యములో నిర్భయముగా నివసించునట్లును, అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. దుష్ట మృగములు దేశములో లేకుండా చేయుదును. మనిషి మాత్రమే మనిషిని అణిచివేయుచున్నాడని మనము ఎల్లప్పుడూ ఆలోచిస్తాము, అయితే ప్రకృతి కూడా మనిషిని అణిచివేయుచున్నదని దేవుడు చెప్పుచున్నాడు. మానవుని పాపము తన చుట్టూ ఉన్న ప్రకృతిని ప్రభావితం చేయుచున్నది. మానవుడు ప్రకృతిని లోబర్చుకోవాలని దేవుని అర్థము, అయితే మానవునికి లోబడవలసిన ప్రకృతి అతనికి యజమానిగా తయారైంది. వర్షము రాకపోయినను మానవుడు భయపడవలసి ఉన్నాడు. ఆహాబు ఏలియాకు కాదు గాని భయమునకు లొంగిపోయాడు. ఏలియా దేవుని ఆజ్ఞలకు విధేయుడయ్యాడు, మరియు ప్రకృతి అతనికి విధేయత చూపించింది. సృష్టి యావత్తు ఇది వరకు ఏకాగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచున్నదని ఎరుగుదుము. అది ఆ విధముగా ఎందుకున్నది? మానవుని పాపము ప్రకృతిని ప్రభావితం చేసింది, అది మానవుని కూడా ప్రభావితం చేయుచున్నది, అది అతని కుటుంబమును ప్రభావితం చేయుచున్నది, అది అతని చుట్టూ ఉన్న సమాజమును ప్రభావితం చేయుచున్నది. ఒక దేశము వ్యభిచారము మరియు హత్యలతో నిండిన దేశముగా తయారైనప్పుడు మరియు దానిలో న్యాయము జరగనప్పుడు అక్కడ ఋతువులు గందరగోళంగా ఉంటాయి. దాని ఋతువులో వర్షము వచ్చుట తప్పిపోవును, అది రాకూడనప్పుడు పండిన పంటను నాశనం చేయనట్లు కురియును. అన్యాయముగా ధనము సంపాదించుచు కుటుంబములు పోషించు వారిలో చాలా మరణములుండును. నా విద్యార్థి ఒకడు మేము ఉన్న రెండు అద్దె ఇండ్లలో ఒక దానిని తీసుకుని కొంతకాలం మాత్రమేనని అతడు చెప్పాడు, అయితే అతడు శాశ్వతంగా నిలిచిపోయాడు. అనతి కాలములోనే మేము నివసించుచున్న ఇంటిని కూడా అన్యాయముగా అతను వలన ఖాళీ చేయించాడు. కేవలము సుఖవంతమైన దానిని మనము వెదుగుచుందుముగాక. విద్యావంతులు మరియు ఈ తరమునకు చెందిన ప్రజలు సువార్త వ్యాపకమునకు వారి చిన్న వ్రేలునైనను ఎత్తుటకు ఇష్టపడరు, అది సరి అయినది కాదు. మానవ పాపము క్రింద ప్రకృతి మూలుగుచున్నది. దేవుడు మానవ హృదయమును మరియు ప్రకృతిని విడుదల చేయకూరుచున్నాడు. ప్రకృతి మీద మనుష్యుని ప్రభువుగా చేయాలని దేవుడు కోరుచున్నాడు.